ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చే నెలలో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే బడ్జెట్ అంచనాలు పంపాలని అన్ని శాఖలకు ఆర్థిక శాఖ సర్క్యులర్ జారీ చేసింది. అయితే ఈ నెల 19 నుంచి శాఖల వారీగా బడ్జెట్పై సమీక్షలు జరగనున్నాయని సమాచారం. ఈ నెల 31 వరకు బడ్జెట్ అంచనాలు పెంపేందుకు అటు గడువు విధించినట్లుగా కూడా తెలుస్తోంది. వివిధ శాఖల నుంచి వచ్చిన అంచనాలను, ప్రస్తుతం ఉన్న సంక్షేమ పథకాలను దృష్టిలో పెట్టుకుని పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. అయితే ఇప్పటికే సీఎం చంద్రబాబు కేంద్ర బడ్జెట్లో ఏపీకి కేటాయించిన నిధులను త్వర తగిన విడుదల చేయాలని కేంద్రాన్ని కోరారు. ఈ నెల 28 జరిగే కేబినెట్ భేటీలో కూడా బడ్జెట్పై చర్చించనున్నట్లు సమాచారం. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, ఆంధ్రప్రదేశ్ లో చూస్తే ఏపీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మాదిరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక గత అసెంబ్లీ సమావేశాల్లో కూడా కేవలం 3 నెలల కాల వ్యవధికి మాత్రమే బడ్జెట్ ను ప్రవేశపెట్టి దానికి ఆమోద ముద్ర కూడా వేయడం జరిగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక పూర్తి స్థాయిలో బడ్జెట్ ని ప్రవేశపెట్టే సమయం లేకపోయింది. ఈ నేపథ్యంలో కూడా తాజాగా కూడా కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రం నుంచి ఎలాంటి నిధులు వస్తాయి, ఏ పథకాలకు నిధులు వస్తాయి అనే అంశంపై కూడా పూర్తి క్లారిటీ వచ్చింది. ఈ నేపథ్యంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన కూడా పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టి అన్ని పథకాలను కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు పూర్తి స్థాయిలో ఇచ్చే అవకాశం ఏర్పడింది అని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో కూడా ఈ వచ్చే నెల సెప్టెంబర్ లో మొదటి వారంలో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అధికారులకు దీనికి సంబంధించిన సంకేతాలు కూడా ఇచ్చింది. అన్ని శాఖల అధికారులు కూడా ఈ నెల 19లోగా కూడా శాఖల వారీగా బడ్జెట్ అంచనాలు పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి అందజేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం అధికారులకు ఆదేశం జారీ చేసింది. ఈ మేరకు కూడా ఈ నెల 19 నుంచి కూడా శాఖల వారీగా బడ్జెట్ పై సమీక్షలు జరగనున్నాయి. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ ఆధ్వర్యంలో కూడా ఈ శాఖల వారీగా బడ్జెట్ సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ నెల 31 వరకు బడ్జెట్ అంచనాలు పంపేందుకు కూడా ప్రభుత్వం అధికారులకు గడువు ఇచ్చింది. వివిధ శాఖల నుంచి వచ్చే అంచనాలు ప్రస్తుతం సంక్షేమ పథకాలను దృష్టిలో పెట్టుకుని వచ్చే నెలలో పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టాలని చెప్పేసి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు కూడా కేంద్రం ఏదైతే బడ్జెట్ లో రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు కేటాయించిందో ఆ బడ్జెట్ నిధులన్నీ కూడా త్వరితగతిన ఏపీకి కేటాయించాలని చెప్పేసి కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న ఢిల్లీ టూర్లో కూడా ప్రత్యేకంగా మోడీని కలిశారు. అలాగే ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో కూడా భేటీ కావడం జరిగింది. అమిత్ షాతో కూడా భేటీ కావడం జరిగింది. వీరందరితో కూడా భేటీ అయిన నేపథ్యంలో ప్రధానంగా బడ్జెట్ కి ఏదైతే నిధులు కేటాయించారో ఆ బడ్జెట్ నిధులన్నీ కూడా ఏపీకి త్వరితగతిన కేటాయించాలని చెప్పేసి కూడా సీఎం చంద్రబాబు నాయుడు వాళ్ళకు రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా ఈ వచ్చే బడ్జెట్ మొదటి వారంలో బడ్జెట్ ను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ కూడా ప్రవేశపెట్టబోతుందని చెప్పి చెప్పుకోవచ్చు. అయితే ఈ పూర్తి స్థాయి బడ్జెట్ లో రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు లక్షల కోట్లకు పైగా పూర్తి స్థాయి బడ్జెట్ ఉంటుందని చెప్పేసి కూడా అధికారులు చెబుతున్నారు. అయితే ఈ వచ్చే నెల తిరిగే బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేసి పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టాలని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది. మాధురి, థ్యాంక్ యూ శ్రీనివాస్.